Hi, hello, good evening. Welcome to Satya IAS Online Academy. Let us discuss that today the topic is pollution, kalushyam. Sir, kalushyam ane topic lo manu chuddam sir. Previous question chusinatlayite ee topic nunchi manaki environment ane chapter ni chustunnayi sir. Sir, any UPSC kavachu, SSC kavachu, either PPSC or TSPSC kavachu, environment ane patra, environment ane portion anedi very important role sir. They play an important role to get success. So let us see the previous questions of this topic. Previous top questions lo topic same unnai chuddam sir. Global warming or greenhouse effect kaaranamainatuvanti vayuvin pradhana vayuvin cheppadavadu sir. Question clear ga observe cheyal sir. Greenhouse effect leda global warming ku pradhana kaaranamayya vayu unnadu. Option lo CO2 HFC ela jaayistuntadu sir. प्रधान वायुवे CO2 इज द करेक्ट आंसर सर. कार्बन डाइऑक्साइड अनेदी कारणमयेटुवंटि प्रधान वायुवे चेप्तारु सर. तर्वात राति कुष्ठ व्याधि स्टोन लेप्रसी अने व्याधि देनि वल्ल संभविस्तुंदि अंटाडु. दीनि कारणं सल्फर डाइऑक्साइड. सल्फर डाइऑक्साइड अनेदी मदुरा ऑयल रिफाइनरी अंटुट ऑयल रिफाइनरी वस्तुंदि एक्कुव इदि వాటించొచ్చేటువంటి సల్ఫర్ డయాక్సైడ్ వలన రాతి పైన బొబ్బలు లేస్తా ఉంటాయి. దాన్ని రాతి కుష్టు అంటాం మనం. స్టోన్ లెప్రసీ అంటాం. క్లియర్ సార్? వాయు కాలుష్యం నియంత్రణలో వాడే వాడి ఆప్షన్స్ బట్టి ఆన్సర్ ఉంటుంది. యాక్చువల్గా ఇక్కడ సాధారణంగా NCERT సిలబస్ లో +11 +12 స్టాండర్డ్స్ ఉంటాయి బిట్స్ అవి. అవేంటంటే ఎలక్ట్రోస్టాటిక్ ప్రెసిపరేట్స్ అంటాం. ఎలక్ట్రోస్టాటిక్ ప్రెసిపిటేటర్స్ अलागे वेब स्क्रबर्स अंटाम सर. वेब स्क्रबर्स रेंडु इंपॉर्टेंट सर. सो रेंडु कूडा एयर पोल्यूशन नी कंट्रोल चेयडानिकि वाडेटुवंटि इंपॉर्टेंट इंस्ट्रुमेंट्स अंडि. इलेक्ट्रोस्टैटिक प्रेसिपिटेटर्स अंड वेब स्क्रबर्स अंटाम सर. अलागे वाहनाल पोग नुंचि एक्कुवगा विडुदलय्ये वायुवु अनि क्वेश्चन अडिगारु. व्हाट इज द मोस्ट अबंडेंट गैस रिलीज्ड फ्रम व्हीकल स्मोक अनि अडिगारु. వాహనాల పొగ నుంచి ఎక్కువగా విడుదలయ్యే వాయువు ఏంటి క్వశ్చన్ అడిగారు సార్ వాడు. సార్ అందులో CO అనేది ప్రధాన వాయువు సార్. సారీ CO ఓన్లీ. అంటే దీన్ని కార్బన్ మోనాక్సైడ్ అనేది కారణమయ్యేటువంటి ప్రధాన వాయువు. ఇది కార్బన్ డైఆక్సైడ్ సార్. సార్ అయితే వాతావరణంలోకి విడుదల చేయబడే కార్బన్ మోనాక్సైడ్ లో అతి ఎక్కువగా విడుదలయ్యేది మాత్రం వాహనాల నుంచే అని చెప్తున్నాం. ఇవన్నీ కూడా ప్రీవియస్ క్వశ్చన్స్ సార్. రైట్, లెట్ స్టార్ట్ ద టుడే టాపిక్ ఇస్ కాలుష్యం అని టాపిక్ చూద్దాం సార్. దీన్ని చూద్దాం. కాలుష్యం పొల్యూషన్ అనే పదం ఇంగ్లీష్ లో అంటారు సార్. కాలుష్యం అనే పదాన్ని అనే తెలుగు పదానికి ఆంగ్ల పదం పొల్యూషన్ సార్. పొల్యూషన్ అనే ఆంగ్ల పదం పొల్యూటోనియం అనే లాటిన్ ఎక్స్ప్రెషన్ లాటిన్ పదం నుంచి ఏర్పడింది సార్. ఇంతకుముందు చెప్పాను మీకు కన్ఫ్యూజ్ అవడానికి ఏం లేదు. ఇందులో మూడు పదాలు మూడు ఇతర డిఫరెంట్ భాషల నుంచి ఏర్పడ్డాయి. ఇకాలజీ అంటాం దీనికి సంబంధించింది, ఎన్విరాన్మెంట్ అంటాం దీనికి సంబంధించింది, పొల్యూషన్ అంటాం దీనికి సంబంధించింది సార్. పొల్యూషన్ అనే పదం చూడండి సార్, ఇది తెలుగు వర్డ్ సార్. దీనికి ఆంగ్ల పదం పొల్యూషన్ అంటాం సార్. ఆంగ్ల పదం పొల్యూషన్ అనేది పొల్యూటోనియం చూడండి సార్. పొల్యూటోనియం అనేటువంటి లాటిన్ పదం నుంచి ఏర్పడింది. గమనించాలి, లాటిన్ పదం నుంచి ఏర్పడింది సార్. అలాగే పొల్యూషన్ అనే పదం పొల్యూటోనియం అనే లాటిన్ పదం నుంచి ఏర్పడింది. ఇకాలజీ, the term ecology was derived from greek word ecology ane padam oikos and logos ane greek padam nunchi yerpadindi. greek padam ecology ane padam entadi greek padam. polyutonium ane padam entadi latin padam. alage environment సార్, ఎన్విరాన్మెంట్ అనే పదం ఎన్విరాన్ అనే పదం ఫ్రెంచ్ పదం సార్. ఫ్రెంచ్ వర్డ్ సార్. మూడు మూడు అన్ని ఒకే ఎన్విరాన్మెంట్ టాపిక్ లో పదాలే.
మూడు పదాలు మూడు డిఫరెంట్ లాంగ్వేజ్ వచ్చాయి. కాబట్టి అన్ని ఒకే టాపిక్ లో ఉన్నప్పటికీ కూడా మూడు పదాలు మూడు డిఫరెంట్ లాంగ్వేజ్ ఏర్పడ్డాయి. చూసారా, పొల్యూషన్ అనేది పొల్యూటేనియం అనే లాటిన్ పదం, ఇకాలజీ అనేది ఆయికాస్ లాగోస్ అనే గ్రీకు పదాలు, ఎన్విరాన్మెంట్ అనేది ఎన్విరాన్ అనే ఫ్రెంచ్ పదం నుంచి ఏర్పడింది. ఇవి డెరివేషన్స్ అంటారు వీటిని. సరే సార్, మరి కాలుష్యం టాపిక్ చూసినట్లయితే సార్, కాలుష్యానికి ప్రధాన కారణం, ఇది కూడా కామన్ సెన్స్ బిట్ సార్, అది కామన్ సెన్స్ అండి. కాలుష్యానికి ప్రధాన కారణం ఎవరు కొడుతుంటాడు? మానవుడు, హ్యూమన్ బీయింగ్స్. కాలుష్యానికి ప్రధాన కారణం మానవాళి, అంటే మానవుడు చెప్తారు, అది సిల్లి విడత పిస్తగా కోసం ఆశ చేయడం కూడా వాటిని. కాలుష్యానికి ప్రధాన కారణం మానవులు సార్, మానవుడు. సరే, మరి కాలుష్యం అంటే డెఫినేషన్ ఏంటి సార్? యాక్చువల్గా కాలుష్యం అంటే ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986. కాలుష్యాన్ని కలిగించేవి కాలుష్యకాలు అంటాం సార్, కాలుష్యాన్ని కలిగించేవి కాలుష్యకాలు అంటాం సార్. ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్, పర్యావరణ పరిరక్షణ చట్టం 1986 ప్రకారం పర్యావరణం ఉండేటువంటి మూలకాలు లేదా పదార్థాలు తన గాఢతకు మించి ఉన్నట్లయితే అవి మానవాళ్ళపైన పర్యావరణం పైన కలిగేసేటువంటి అపాస్థితిని కాలుష్యకాలు అంటాం. మళ్ళీ చెప్తున్నా సార్, ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 ప్రకారం, పర్యావరణ పరిరక్షణ చట్టం 1986 ప్రకారం డిఫరెన్స్ ఏంటంటే, వాతావరణంలో ఉన్న పదార్థాలు తన గాఢతకు మించి ఉన్నట్లయితే అవి మానవాళ్ళపైన పర్యావరణం పైన కలుగు చేసేటువంటి కారకాలనే కాలుష్యకాలు అంటాం. అంటే పర్యావరణానికి విఘాతాన్ని కలిగించేవి కాలుష్యకాలు. ఇది డెఫినేషన్ సార్. దీని ప్రకారం పర్యావరణ పరిరక్షణ చట్టం 1986 చాలా చాలా ఇంపార్టెంట్ సార్, ఈపీఏ అంటాం దాన్ని. 1986 మన ఎన్విరాన్మెంట్లో అతి ముఖ్యమైన చట్టం సార్, ఇది 1986 పర్యావరణ పరిరక్షణ చట్టం అంటాం దాన్ని, పర్యావరణ పరిరక్షణ చట్టం. అంటే డెఫినేషన్ రాష్ట్రంలో చూసాక డెఫినేషన్లో వాతావరణంలో పదార్థాలు వాటి గాఢతకు మించి రెస్టార్ట్ అవుతుంది సార్. ఒకవేళ వాడు డెఫినేషన్ ఇచ్చేటప్పుడు మన మొదటి పదాన్ని గుర్తుపెట్టి కూడా సరిపోతుంది, ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం డెఫినెట్ అయితే. ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్, పర్యావరణ పరిరక్షణ చట్టం 1986 ప్రకారం మానవాళి వలన సార్, డెఫినేషన్ చూడండి, మానవాళి వలన వాతావరణంలో పదార్థాలు వాటి గాఢతకు మించి ఉన్నట్లయితే అవి మానవాళి పైన పర్యావరణం పైన కలుగు చేయటువంటి స్థితి కారణమైనటువంటి కాలుష్యకాలు అంటాం సార్. క్లియర్ సార్? చూడండి సార్, కాలుష్యకాలు అనేటువంటి డెఫినేషన్ సార్, ఇక్కడ కాలుష్యకాలు ఇది ఇంపార్టెంట్ సార్. 1986 పర్యావరణ పరిరక్షణ చట్టం ప్రకారం మానవాళి వలన వాతావరణంలో పదార్థాలు వాటి గాఢతకు మించి పెరిగినట్లయితే అవి పర్యావరణం పైన మానవాళ్ళ పైన ప్రభావం చేస్తూ ఉంటాయి, అలాంటి వాటిని కాలుష్యకాలు అంటాం సార్. ఇది ఇంపాక్ట్ యాక్ట్ అండి. సరే సార్, సార్ కాలుష్యకాలు రెండు రకాలు సార్, కాలుష్యకాలు రెండు రకాలు. ఒకటి ప్రాథమిక కాలుష్యకాలు, రెండు ద్వితీయ కాలుష్యకాలు. రైట్ సార్, ప్రాథమిక కాలుష్యకాలు, రెండోది ద్వితీయ కాలుష్యకాలు. ప్రైమరీ పొల్యూటెంట్స్, ఇంగ్లీష్ లో వీటిని పొల్యూటెంట్స్ అంటాం సార్, అందుకే వాటిని ప్రైమరీ పొల్యూటెంట్ అంటాం. అంటే ప్రభావితం, కలుష్యం చేసేదాన్ని కాలుష్యకాలు అంటాం సార్. సింపుల్ లాజిక్ అండి. క్లియర్ సార్? అంటే కలుషితం చేసేదాన్ని కాలుష్యకాలు అంటాం, సింపుల్ చెప్పాలంటే. సరే సార్, ప్రాథమిక కాలుష్యకాలు అంటే వాతావరణంలోకి, అంటే పర్యావరణంలోకి, పర్యావరణంలోకి ఏ విధంగా ప్రవేశిస్తాయో అదే విధంగా ప్రభావితం చేస్తాయి. ప్రాథమిక కాలుష్యకాలు అంటే పర్యావరణంలోకి ఏ విధంగా విడుదలవుతాయో అదే స్థితిలో పర్యావరణం ప్రభావితం చేస్తాయి, మానవ మళ్ళీ. కానీ ద్వితీయ కాలుష్యకాలు అంటే పర్యావరణంలో విడుదల రెండు లేదా మూడు మూలకాలు కలిసి ఏర్పడి కొత్త పదార్థం ఏర్పడుతుంది, అది ప్రభావితం చేస్తుంది. చూడండి సార్,
ప్రాథమిక కాలుష్యకాలు అంటే ఎగ్జాంపుల్ పాదరసం అని చెప్పొచ్చు. పాదరసం దాన్ని మెర్క్యూరీ అంటాం, దీనికి సింబల్ హెచ్జీ అంటాం, రైట్ సార్. సార్ ప్రాథమిక కాలుష్యాలు అంటే పర్యావరణంలోకి ఏ విధంగానైతే ప్రవేశిస్తాయో అదే విధంగా ప్రభావితం చేయడం. చూడండి చాలా డిఫరెన్స్ గా పర్యావరణ పదాలన్నీ ఒకే విధంగా అన్ని కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాయి సార్. అందుకే క్లారిటీ సార్ నొక్కి చెప్పాల్సి వస్తుంది. ఇక్కడ ప్రాథమిక కాలుష్యాలు అంటే పర్యావరణంలోకి ఏ విధంగా విడుదలవుతాయో అదే విధంగా ప్రస్తుతం చేయడం అని ప్రాథమిక కాలుష్యాలు అంటాం. సో ద్వితీయ కాలుష్యకాలు అంటే రెండు లేదా అంతకంటే ఎక్కువ కాలుష్యకాలు కలిసి ఏర్పడి కొత్త పదార్థాలు పుడతాయి. ఉదాహరణకి HNO3 అలాగే HCl లేదా H2SO4 చూసాను. ఒకటి కాదు సార్, హైడ్రోజను, కార్బను, నైట్రోజను, క్లోరిన్ అని ఉన్నాయి సార్. అంటే రెండు లేదా అంతకంటే ఎక్కువ మూలకాలు అంటే రెండు ప్రాథమిక కాలుష్యాలు కలిసి ద్వితీయ కాలుష్యాలు ఏర్పడుతుంటాయి. దాన్ని అంటాం డివైడ్ సార్ ఇవి. యాక్చువల్గా పర్యావరణంలోకి ప్రవేశించిన తర్వాత చూడండి, ప్రవేశించిన తర్వాత ఇతర మూలకాలతో చర్య జరిపి కొత్త పదార్థాన్ని ఏర్పరచడం. ఎగ్జాంపుల్ పెరాక్సిఎస్టైల్ నైట్రేట్, ఓజోన్, ఇవన్నీ కూడా ఇవి కింది వాటిలో ద్వితీయ కాలుష్యకానికి ఉదాహరణ. ఇంపార్టెంట్ చూడాలి. ద్వితీయ కాలుష్యకానికి ఉదాహరణ అయితే చూడండి H2SO4 ఇవన్నీ చెప్పొచ్చు. ఇది కూడా ఇంపార్టెంట్. HNO3, H2SO4, పెరాక్సిఎస్టైల్ నైట్రేట్ సార్, పెరాక్సిఎసిటైల్ నైట్రేట్ పాన్ అంటాం సార్. HNO3, H2SO4, పాన్, O3 ఇవన్నీ కూడా దీనికి ఎగ్జాంపుల్ చెప్పొచ్చు మనం. క్లియర్ సార్? చాలా చాలా ఇంపార్టెంట్ సార్, రైట్ సార్? కాబట్టి పర్యావరణ పరిరక్షణ చట్టం 1986 ప్రకారం ఈ విధంగా మనం చెప్తాం సార్ మనం. క్లియర్ సార్? రైట్. ఇది కాలుష్యకాలు రకాలు చెప్తాం సార్. సార్ ఇక్కడ కాలుష్యకాలు మళ్ళీ ఇంకో విధంగా చెప్పొచ్చండి. పరిమాణాత్మక కాలుష్యకాలు, గుణాత్మక కాలుష్యకాలు. సార్ పరిమాణాత్మక కాలుష్యకాలు, గుణాత్మక కాలుష్యకాలు అంటాం. చూడండి సార్ ఉనికిని బట్టి ఉనికి కాలుష్యకాలు రకాలు. ఉనికి కాలుష్యకాలు రకాలు సార్. సార్ పర్యావరణంలో ప్రవేశించిన తర్వాత ఆల్రెడీ పర్యావరణం ఉంటుంది. ఇక్కడ రకాలు ఏంటంటే ఒకటి పరిమాణాత్మక కాలుష్యకాలు, గుణాత్మక కాలుష్యకాలు. దాన్ని క్వాంటిటేటివ్, అలాగే వాటిని క్వాలిటేటివ్ అంటాం సార్. క్వాంటిటేటివ్ పొల్యూటెంట్స్ అలాగే క్వాలిటేటివ్ పొల్యూటెంట్స్ అంటాం సార్. సింపుల్ చెప్పాలంటే సార్ ఇక్కడ పరిమాణాత్మక కాలుష్యకాలు అంటే ఆల్రెడీ పర్యావరణంలో ఉంటాయి సార్, ఉండినా అవి తన సహజ స్థానానికి దాటి ఉండకూడదు, పరిమితికి మించి ఉండకూడదు. అలాంటి వాటిని ఏమంటామంటే పరిమాణాత్మక కాలుష్యకాలు అంటాం. ఎగ్జాంపుల్ పాదరసం చెప్పొచ్చు, CO చెప్పొచ్చు, CO2, NO2, నైట్రోజన్ ఆక్సైడ్స్. అంటే పర్యావరణంలో ఉన్న మూలక, ఫర్ ఎగ్జాంపుల్ CO2 స్థానం 0.03 ఉంది సార్, దానికి మించి ఉంటే అది గ్రీన్హౌస్ ఎఫెక్ట్ దారితీస్తుంది, గ్లోబల్ వార్మింగ్ దారితీస్తుంది. కాబట్టి పర్యావరణంలో వాటి స్థాయికి మించి ఉండకుండా ఉన్నట్లయితే అలాంటి వాటిని ఏమంటామంటే పరిమాణం సార్, క్వాంటిటీ, అవి ఉండవలసిన స్థాయి కంటే ఎక్కువ ఉండడం, అందుకే దీన్ని పరిమాణాత్మక అంటాం సార్. గుణాత్మక కాలుష్యకాలు అంటే అవి పర్యావరణంలో ఉండవండి, మానవాళి కార్యకలాపాల వల్ల వాతావరణం విడుదల చేయబడతాయి. ఎగ్జాంపుల్ మిథైల్ ఐసోసైనైడ్, MIC, భోపాల్ గ్యాస్ దుర్ఘటనలో విడుదల చేయబడింది, అది మానవాళి ప్రకృతి తప్పిదం వలన. అంటే
పరిమాణాత్మక కాలుష్యాలు అంటే ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ CO2 ఉంది సార్ ఇది 0.03 ఉండాలండి మరి నీటి 50 ఉందండి నీటి 50 ఒక పర్సన్ సాధారణంగా ఉంటుంది ఎక్కువ ఉండకూడదు దానికంటే ముందు అంటే పరిమాణాత్మక ఉండవలసిన స్థాయి కంటే ఎక్కువ పెరగకూడదు ఉన్నట్లే దాన్ని ఏమంటాం దాన్ని పరిమాణాత్మక అంటాం అలాగే గుణాత్మక కాలుష్యాలు అంటే ఏంటంటే పర్యావరణంలో ఉన్న మూలకాలు పర్యావరణ మూలకాలని ప్రభావితం చేయడం మానవాళి వల్ల అంటే మానవాళి వలన విడుదల చేయబడే రసాయనాలు విడుదలయ్యే ప్రకృతి ప్రభావిత పదార్థాలు కలుషిత పదార్థాలు అంటాం కలుషిత పదార్థాలు ఎగ్జాంపుల్ MIC మిథైల్ ఐసోసైనైట్ మిథైల్ ఐసోసైనైట్ సరే ఇది 1986 లో డిసెంబర్ 2వ తారీఖున భోపాల్ గ్యాస్ ట్రాజడీ అంటాం అది అన్ఫర్గెటబుల్ సిన్ అంటాం మానవ తప్పిదం అంటాం అన్ఫర్గెటబుల్ సిన్ అంటే మర్చిపోని తప్పిదం అంటాం సార్ మిథైల్ ఐసోసైనైడ్ అంటాం సార్ MIC యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీలో అది క్రిమి సంహారక మందు తయారు ఫ్యాక్టరీస్ అది భోపాల్ దుర్ఘటన భోపాల్ లో 1986 డిసెంబర్ 2వ తారీఖున విడుదలైంది సార్ ఈ విషపూరిత వాయువు దీని గురించి టాపిక్ చూద్దాం తర్వాత ఇది పరిమాణాత్మక గుణాత్మక చిన్న డిఫరెన్స్ ఏంటంటే ఉండవలసిన స్థాయి కంటే ఎక్కువ ఉండడం పరిమాణాత్మక సహజంగా పర్యావరణం లేకపోయినా మానవాళి వలన యాడ్ అవడం దీన్ని ఏమంటాం గుణాత్మక సింపుల్ లాజిక్ అండి ఇంతకుముందు చెప్పుకున్నాం సార్ ప్రాథమిక కాలుష్యాలు ద్వితీయ కాలుష్యాలు ప్రాథమిక కాలుష్యాలు అంటే ఏంటి సార్ పర్యావరణంలోకి ఏ విధంగా ప్రవేశిస్తాయో అదే విధంగా ప్రభావితం చేయడం ఉదాహరణకి పాదరసం ద్వితీయ కాలుష్యాలు అంటే పర్యావరణంలోకి విడుదలైన తర్వాత ఇతర మూలకాలతో చర్య నుండి కొత్త పదార్థాలు ఏర్పరుస్తాయి ఎగ్జాంపుల్ HNO3 H2SO4 ఇవన్నీ వస్తాయి పెరాక్సైస్టైల్ నైట్రేట్ ప్యాన్ అంటాం ఓజోన్ 3 O3 ఇవన్నీ సెకండరీ పొల్యూటెంట్స్ అంటాం అంటే పర్యావరణం ఉండమండి మనం విడుదలసిన పదార్థాలు పర్యావరణ కలుషితాలు వేరే పదార్థ చర్య నుండి కొత్త పదార్థాలు ఏర్పడుతుండమండి సెకండరీ పొల్యూటెంట్స్ అంటామండి సరే దీని తర్వాత బయోడిగ్రేడబుల్ నాన్ బయోడిగ్రేడబుల్ సార్ ఓల్డ్ ఎగ్జామ్ లో నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చింది సార్ క్వశ్చన్ ఇది ఈ మధ్య టీఎస్పీఎస్సీ కానీ ఏఎస్పీఎస్ కూడా ఈ మధ్య వచ్చే క్వశ్చన్ ఉంది సహజ క్షయం వ్యర్థ పదార్థాలు రకాలు చూడండి సార్ డిగ్రేడేషన్ సార్ క్షయం అంటే ఇంగ్లీష్ లో డిగ్రేడ్ అంటాం సార్ డిగ్రేడేషన్ అంటే కరిగిపోవడం చెప్పచ్చు కరిగిపోవడం మనం విడిచిపెట్టే వ్యర్థ పదార్థాలు అంటే మనం వదిలేసిన వ్యర్థ పదార్థాలు నేలలో కరిగిపోతాయా కరగవా అదే పాయింట్ వేస్ట్ చేసుకుని వ్యర్థ పదార్థాలు నేలలో కలిసిపోతాయా కరిగిపోవా అనే లక్షణాన్ని ఆధారంగా చేసుకుని వ్యర్థాలు రెండు రకాలు చెప్పుకుంటాం సార్ బయోడిగ్రేడబుల్ నాన్ బయోడిగ్రేడబుల్ అంటాం సహజ క్షయం చెందేవి సహజ క్షయం చెందనివి ఫర్ ఎగ్జాంపుల్ మన పేపర్ ఉంది సార్ పేపర్ నేలలో పడేస్తే కొన్ని రోజులు కరిగిపోతుంది సార్ మనం తిన్న ఫుడ్ ఉంది సార్ నేలలో పడేస్తే అది కరిగిపోతుంది పత్తి ఉంది సార్ కరిగిపోతుంది ఈ చెక్క ఉంది సార్ కరిగిపోతుంది ఫుడ్ కానీ వుడ్ కానీ కాటన్ కానీ క్లోత్స్ కానీ ఇవన్నీ కూడా కరిగిపోతాయి అంటే సూక్ష్మజీవులు విచ్ఛిన్నం చెందించి భూమిలో కరిగే విధంగా తయారు చేస్తాయి కాబట్టి వాటిని ఏమంటాం సహజ క్షయం చెందేవి బయోడిగ్రేడబుల్ బయో అంటే లివింగ్ బీయింగ్స్ మైక్రోబ్స్ వాటి విచ్ఛిన్నం చేస్తాయి సార్ కాబట్టి వాటిని ఏమంటామంటే వాడి ఎగ్జామ్ వాటి డెఫినేషన్ అడిగిన సార్ ఎగ్జామ్ లో ఎగ్జాంపుల్ అడుగుతారు ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ అందులో రకాలు ఏం చెప్పారు మనం సహజ క్షయం చెందే దీన్ని కొన్ని పుస్తకాల్లో జీవ విచ్ఛిన్నం చెందేవి అని చెప్తాడు అలాగే సహజ క్షయం చెందనివి దానికి మన పేరు జీవ విచ్ఛిన్నం కానివి సింపుల్ సార్ బయోడిగ్రేడబుల్ అలా ఇందులో నాన్ బయోడిగ్రేడబుల్ చూడండి సార్ ఇక్కడ చూడండి విచ్ఛిన్నం చెందగలిగేవి చెందలేనివి సార్ చెప్పాము కదా మీకు పత్తి ఆహారం అదే ఫుడ్ వుడ్ కలప కాగితం సరే నాన్ కూడా క్షయం చెందేవి సార్
భూమిలో కరిగిపోతాయి. సరే ఆ భూమిలో కరిగినవి ఏమున్నాయి చూడండి. సరే డిడిటి క్రిమి సంహారక మందులు ఏమైనా కావచ్చు, క్రిమి సంహారక మందులు, రబ్బర్, గాజు, ఫినాల్స్, అమ్మో అల్యూమినియం కప్పులు, ఇవి కరిగవు సార్. అంటే జీవ విచ్ఛిన్నం చెందేవి, జీవ విచ్ఛిన్నం చెందరవి. అంటే ప్లాస్టిక్స్ ప్లాస్టిక్స్ కానీ, ఫినాల్స్ కానీ, రేడియోధార్మిక వ్యర్థ పదార్థాలు కానీ, ఇవన్నీ కూడా కరగబడి రేడియోధార్మిక వ్యర్థ పదార్థాలు. రేడియోధార్మిక వ్యర్థ పదార్థాలు సార్ ఈ రెండు కూడా సహజ క్షయం చెందేవి, సహజ క్షయం చెందనివి. భూమిలో కరిగేవి, భూమిలో కరగేవి. జీవవిచ్ఛిన్నం చెందేవి, జీవవిచ్ఛిన్నం జరిగేవి. ఎగ్జామ్లో ఈ ఎగ్జాంపుల్ ఇంపార్టెంట్ సార్. రబ్బర్, గాజు, ఫినాల్స్, అల్యూమినియం కప్పలు, ప్లాస్టిక్స్ అండ్ రేడియోధార్మిక పదార్థాలు. సరే సార్. సార్ మరి కొన్ని పదాలను పరిచయం చేద్దాం సార్. మలినం, గ్రాహకం, శోషక నిలువు. శోషక నిలువు సింక్ అంటాం సార్ దీన్ని. ఇది పొల్యూషన్ అంటాం. గ్రాహకం రిసెప్టార్ రిసీవర్ ఇలా చెప్పుకోవచ్చు సార్. మలినం దాని కంటామినెంట్ లేదా ఇదే చెప్పచ్చు. పొల్యూటెంట్ రిసెప్టార్ అంటాం దీన్ని. ఎస్ సార్ సింక్ అంటాం. సార్ పేర్లో ఉంది సార్. మలినం అంటే దేని వల్ల పర్యావరణ విఘాతం ఏర్పడుతుందో దాన్ని మలినం అంటాం సార్. దేని వల్ల వాతావరణానికి మలినం ప్రభావితం చేయబడుతుందో, దేని వల్ల వాతావరణ విఘాతం ఏర్పడుతుందో దాన్ని ఏమంటామంటే మలినం అంటాం. కంటామినెంట్ మలినం. ఎగ్జాంపుల్ చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ డిడిటి అంటాం సార్. సార్ డిడిటి అంటే ఇక్కడ రాశాను ఇక్కడ డైక్లోరో డైఫినాయిల్ ట్రైక్లోరో ఈథేన్. సరే సార్ డిడిటి అంటే డైక్లోరో డైమిథాయిల్ ఆర్ డైఫినాయిల్ డైక్లోరో డైఫినాయిల్ ట్రైక్లోరో ఈథేన్ అంటాం సార్ డిడిటి. ఇది ఫస్ట్ ఇన్సెక్టిసైడ్. ఫస్ట్ ఇన్సెక్టిసైడ్ అంటాం సార్. సార్ ఫస్ట్ ఇన్సెక్టిసైడ్ అంటే ప్రపంచంలోనే మొట్టమొదటి క్రిమి సంహారిణి, ప్రపంచంలోనే మొట్టమొదటి కీటకనాశం సార్ బిట్టది. ప్రపంచంలో మొట్టమొదటి కీటకనాశని డిడిటి సార్. కానీ డిడిటి జీవుల చేత విచ్ఛిన్నం చేయబడదు. ఒకవేళ మనం ఇదేం చేస్తామంటే ఇది కలుపు మొక్కలు వాడతారు సార్, కలుపు మొక్కల నాశని, కలుపు మొక్కల నివారిణి అంటాం సార్ హెర్బిసైడ్. దీన్ని వీడిసైడ్ అంటాం సార్. పంట మొక్కల్లో ఉండే కలుపు మొక్కలు చంపడానికి అత్యంత ఉపయోగపడే మందు సార్ అది డిడిటి అంటాం. అలా ఆ కలుపు మొక్కలు చంపడానికి అలా వాడతారు. ఎస్పెషల్లీ ఇది 2,4-D అంటాం సార్. 2,4-D వాడతాం దీనికి. ఇన్సెక్ట్స్ చంపడానికి వాడతారు, కీటకాలు వాడతారు. అంటే పురుగు మొక్కలు చిన్న పురుగులు కానీ చంపడానికి వాడుతుంటారు. అది కలుపు మొక్కలు చంపడానికి ఇది వాడతాం. ఏది 2,4-D అనేది చాలా గమనించే తేడా. ఇది కలుపు మొక్కలు చంపడానికి వాడేది 2,4-D అంటాం. డిడిటి అనేది చిన్న చిన్న పురుగులు చంపడానికి, పంట మొక్కలపై ఉండేటువంటి పురుగులను చంపడానికి వాడేది డిడిటి అంటాం. అందుకే దీన్ని ఏమంటామంటే 2,4-డైక్లోరోఫినాక్సీఎసిటిక్ యాసిడ్ అండి. డైక్లోరోఫినాక్సీఎసిటిక్ యాసిడ్ గమనించాలి సార్. 2,4-D అనేది కలుపు మొక్కల నివారణి. డిడిటి అనేది మొట్టమొదటి కీటక నాశని. పేర్లో ఉంది కీటకాలను చంపడానికి, పురుగులు చంపడానికి, క్రిములు చంపడానికి. క్లియర్ సార్? అది చాలా చాలా ఇంపార్టెంట్ సార్. సరే సార్ మళ్ళీ చెప్పుకున్నాను సార్. దేని వలనైతే పర్యావరణంలో మార్పు కలుగుతుందో, దేని వలనైతే పర్యావరణం ప్రభావితం చేయబడుతుందో దాన్ని ఏమంటామంటే డిడిటి మలినం అంటాం సార్. గ్రాహకం రిసెప్టార్, గ్రాహకం లేదా రిసెప్టార్ అంటాం. ఎవరైతే సరే గ్రాహకం అంటే ఎవరైతే ఆ కలుషితం వల్ల ప్రభావితం చేయబడతారో, కలుషితం వల్ల ఎవరైతే ప్రభావితం చేయబడతారో వాళ్ళని
రిసెప్టార్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ సార్ చూడండి ఇక్కడ, ఫర్ ఎగ్జాంపుల్ టైఫాయిడ్ అనే ఒక వ్యాధి వలన మనిషి ప్రభావం చేయబడతాడు. అంటే మానవుడు ఇక్కడ గ్రాహం. ఒక ఎస్ఓటు వల్ల రాతి కుష్టి వస్తుందండి. ఎస్ఓటు వల్ల రాతి కుష్టి వస్తుంది. రాతికి కూడా స్టోన్ అనేది ఇక్కడ రిసెప్టార్ అంటాం. స్టోన్ అనేది రిసెప్టార్ అంటాం. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఓటు వల్ల తాజ్ మహల్ రంగు చెడిపోతుంది. తాజ్ మహల్ గ్రాహకం అంటాం. అంటే ఎస్ఓటు కలిసి మళ్ళడం వలన ఇది మలినం అంటాం, కంటాం అంటే అంటాం. ఈ మలినం వల్ల ఎవరు ప్రభావితం అవుతున్నారు? రాళ్ళు ప్రభావితం చేయబడుతున్నాయి. అలాగే తాజ్ మహల్ ప్రభావం చేయబడుతుంది. కారణం ఏంటి? గ్రాహకం అంటాం సార్. అలాగే మలినం, గ్రాహకం, శోషక నిలవు, సింక్ అంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ లో ఏ వ్యర్థ పదార్థాలని తనలో కలుపుకుంటాయో వాళ్ళని శోషక నిలవ అంటాం. ఏ వ్యర్థ పదార్థాలను తనలో కలుపుకుంటాయో వాటిని అలా చెప్పుకుంటాం. సింపుల్ సార్, వ్యర్థ పదార్థ